ओम नमः शिवाय। कार्तिक दामोदराय नमः। अरुणाचलेश्वराय नमः। अंदर की नमस्कार। परम पवित्रमैन कार्तिक मासंलो कार्तिक पुराण पठनमु श्रवणमु अत्यंत फलदायकमु अत्यंत मोक्षदायकमु कूडा। ఛానల్ ఒక రోజు ముందుగానే కార్తీక పురాణం అప్లోడ్ చేయడం జరుగుతోంది। ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నాము। నిన్నటి రోజున 5వ రోజు పారాయణలోని కథా విశేషాలను మనం తెలుసుకున్నాం। కార్తీక మాసంలో వనసంతర్పణ ఫలితాన్ని దేవదత్తుడికి ఏ విధంగా మూషిక రూపం నుంచి శాప విముక్తులయ్యాడనే విశేషాలను తెలుసుకున్నాం కదా। ఇవాళ 6వ అధ్యాయంలో దీపదానం యొక్క ఫలితాన్ని తెలుసుకుందాం। అలాగే ఒక వితంతువు ఏ విధంగా మోక్షం పొందింది దీపదానం వలన అనేటటువంటి కథా విశేషాలను ఈ 6వ అధ్యాయంలో మనం తెలుసుకుందాం। వశిష్ఠ మహర్షి తన ప్రవచనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు। ఈ కార్తీక మాసం 30 రోజులు కూడా ఎవరైతే శ్రీ మహావిష్ణువుని గంధముతోను పంచామృతాలతోను అభిషేకిస్తారో అటువంటి వారికి 10,000 అశ్వమేధాలు చేసినటువంటి ఫలితం లభిస్తుంది। కార్తీక మాసంలో సంధ్యా సమయంలో విష్ణువు సన్నిధిలో దీపారాధన చేసిన దీపదానం చేసిన అటువంటి వారు విష్ణు లోకాన్ని పొందుతారు। ఆ దీపాన్ని గోధుమ పిండి లేదా బియ్య పిండి ప్రమిదని చేసి వత్తిని పత్తితో వత్తిని చేసి ఆవు నేతిని వడ్డించి వత్తిని తడిపి వెలిగించాలి। అలా 30 రోజులు చేశాక చివరి రోజున వెండి ప్రమిదను భమిడి వత్తిని చేయించి వాటిని బియ్య పిండి మధ్యన ఉంచి పూజా నివేదనాదులు పూర్తి చేసి బ్రాహ్మణులకి భోజనము పెట్టి తాము స్వయంగా దీపదానం చేయాలి। ఈ దీపదానం వలన విద్య జ్ఞానం ఆయుర్వృద్ధి మరణానంతరము స్వర్గభోగాలు లభిస్తాయి। చేసుకున్న పాపాలన్నీ సమసిపోతాయి। ఈ సత్యాన్ని తెలిసే మరో కథని నేను ఇప్పుడు వినిపిస్తాను, శ్రద్ధగా వినమంటూ జనక మహారాజుకి వశిష్ఠ మహాముని ఒక వితంతు ఏ విధంగా మోక్షం పొందిందనే కథా విశేషాలను చెబుతున్నారు। పూర్వం ద్రావిడ దేశంలో ఒక అనాథ వితంతువు ప్రతిరోజు భిక్షాటనం చేసి వచ్చిన దానిలో శుభ్రమైన అన్నము కూరల్ని విక్రయించేది। అశుభ్రమైన అన్నము కూరల్ని తను భోంచేస్తూ తృప్తిపడేది। ఇతరుల ఇంట్లో వంట పనులు చేస్తూ ప్రతిఫలంగా వారి వద్ద నుంచి కొంత డబ్బును తీసుకుంటూ ఉండేది। ఆ విధంగా డబ్బుని సంపాదించడమే తప్ప ఏనాడు హరినామస్మరణ గాని హరికథని గాని పురాణాన్ని గాని ఏమీ వినలేదు। పుణ్యతీర్థ సేవనం గాని ఏకాదశి ఉపవాసం గాని ఏ ఒక్కటి చేసేరుగదు। అలాంటి లుబ్ధురాలి ఇంటికి భగవంతుడి దయవలన శ్రీరంగ యాత్రికుడైన ఒక బ్రాహ్మణుడు వచ్చాడు। ఆమె స్థితిని చూసి ఆమెకు నరకం తప్పదని గుర్తించాడు। ఆమె మీద అపారమైన జాలి కలిగింది। ఆమెని మంచి దారిలో పెట్టాలని నిర్ణయించుకొని, అమ్మా నేను చెప్పేది శ్రద్ధగా విను, ఈ దేహమంతా చీము నెత్తురు మాంసము ఎముకలతో కూడుకుని సుఖ దుఃఖ అశాంతితో కూడినదే తప్ప ఇది అశాశ్వతమైనదని తెలుసుకో। ఈ దేహం నశించగానే నీ ఉనికి కనుమరుగవుతుంది। తనువు శాశ్వతం కాదు, భ్రమలను వదిలేసే దైవం ఒక్కడే శాశ్వతం, నిరంతరము హరినామం స్మరించు, ఇక నుంచైనా కార్తీక మాసంలో ప్రాతస్నానాన్ని ఆచరించు, విష్ణు ప్రీతి కోసం భగవదర్పణంగా దీపదానం చెయ్యి, తద్వారా అనేక పాపాల నుండి రక్షించబడతావు అంటూ హితవు చెప్పి తన దారిని తాను వెళ్ళిపోయాడు। ఆ బ్రాహ్మణుడి మాటల వలన ఆమెకి జ్ఞానోదయం అయింది। తను చేసిన పాపాలకి చింతించింది। తాను కూడా కార్తీక వ్రతాన్ని చేయాలని సంకల్పించుకొని ఆ సంవత్సరం కార్తీక మాసంలో వ్రతాన్ని చేయడానికి పూనుకుంది। సూర్యోదయానికల్లా చన్నీటి స్నానం చేసి పురాణ శ్రవణం చేయటం మొదలుపెట్టింది। నెల రోజులు వ్రతాన్ని ఆచరించి చివరి రోజున బ్రాహ్మణుడికి దీపదానం సమారాధన చేసింది। తక్షణమే ఆమె బంధాలు నశించినదై శాశ్వత స్వర్గభోగాలని పొందింది। కాబట్టి కార్తీక మాసంలో అన్నింటికంటే ప్రధానమైంది దీపదానం। తెలిసి గాని తెలియక గాని ఎవరైతే దీపదానం చేస్తారో అటువంటి వారు తమ పాపాలని నశింపచేసుకున్న వారై ఉత్తమ గతులు పొందుతారు అంటూ వివరించాడు వశిష్ఠ మహాముని జనక మహారాజుకి। 6వ రోజు పారాయణ సమాప్తం। ఇదండి 6వ రోజు కథా విశేషము। అంటే ఏనాడు పిల్లికి భిక్షం పెట్టినటువంటి వాళ్ళు, ఏనాడు ఇంటి ముందుకి భిక్షగాడ వచ్చిన 1 రూపాయి దానం చేయనటువంటి వాళ్ళు, ఏ ఒక్క మనిషికి పట్టెడన్నం ఇంటికి పిలిచి పెట్టనటువంటి వాళ్ళు, ఏదో వ్యాపారాలు చేస్తూ ఎంతసేపు ధనార్జన చేయటము, అందున ధర్మ సంపాదన వేరు అధర్మ సంపాదన వేరు, అక్రమంగా ఇతరుల పొట్టగొట్టి సంపాదించడం, ఇతరుల ఏడుస్తూ ఇచ్చేటటువంటి సొమ్ముని తీసుకోవడం, ఇవన్నీ కూడా ఇటువంటి సంపాదనలు అన్నీ కూడా పాపపు సంపాదనలే। అవన్నీ చేస్తూ
వాళ్ళకి సంతోషం కలగాలి అంటే కుదరదు. కాబట్టి ఈ కథలో మనం తెలుసుకున్నది ఏంటి, తెలిసి కానీ తెలియక కానీ ఇవన్నీ శాశ్వతమైనటువంటి ఆనందాలకి మనుషులు అనేవాళ్ళు లోనవుతూ ఉంటారు. డబ్బులో ఆనందాన్ని వెతుక్కుంటారు, లగ్జరియస్ లైఫ్లో ఆనందాన్ని వెతుక్కుంటారు, కానీ అవన్నీ అశాశ్వతమైనవి. ఈ దేహము ఇవన్నీ కూడా కొంతకాలం వరకే, ఆ తర్వాత ఏది ఉండదు అనే సత్యాన్ని తెలుసుకొని జ్ఞానము అంటే ఇప్పుడు చెప్పేటటువంటి పురాణ శ్రవణము, అలాగే మంచి మాటలు, పెద్దవాళ్ళు చెప్పేటటువంటి ప్రవచనాలు, ఇవన్నీ వినడం ద్వారా మనకి జ్ఞానం అనేది కలుగుతుంది. ఆ జ్ఞానం ద్వారా ముక్తి మోక్షం అనేవి ప్రసాదింపబడతాయి. కాబట్టి మోక్ష సాధనే మానవుడికి జీవన మార్గము. అది తెలుసుకోవడం కోసమే ఎన్ని లక్షల జన్మలెత్తినా ఎన్ని కోట్ల జన్మలెత్తినా చివరికి మోక్షం రావాల్సిందే, పరమాత్మలో లీనమవ్వాల్సిందే, అదే ఆత్మజ్ఞానం. ఇవన్నీ కూడా ఐహికమైనటువంటి భౌతికమైనటువంటి శాశ్వతాలు అని మనం అనుకుంటాం, కానీ అవన్నీ కూడా అశాశ్వతాలు. మనం చేయాల్సినటువంటి పాపాలన్నీ చేసేసి దీపదానం చేస్తే ఈ పాపాలన్నీ పోతాయి కదా, కాబట్టి పాపాలన్నీ చేసేసి దీపదానం చేద్దాం, పాపాలు పోగొట్టేసుకుందాం అంటే అది మూర్ఖత్వం. ఆవిడ తెలియక అజ్ఞానంలో చేసింది. అక్కడికి ఒక బ్రాహ్మణుడు వచ్చి హితబోధ చేశాడు, ఆవిడికి అప్పుడు జ్ఞానోదయం అయింది, అప్పుడు పాపభీతి కలిగి అప్పుడు ఆవిడ మంచి మార్గంలో నడవడం మొదలుపెట్టి దీపదానం చేసి మోక్షానికి వెళ్ళింది. మరి మనందరికీ తెలుసు కదా అలా చేయాలని. తెలిసినప్పుడు మనం కూడా మన మార్గాన్ని, మన బుద్ధిని, ఆచరించేటటువంటి కర్మలని సత్కర్మలుగా చేసుకోవాలి తప్ప అన్ని పాప పనులు చేసేసి దీపదానం చేస్తే పుణ్యం వస్తుంది అనేటటువంటి అజ్ఞానాన్ని విడిచిపెట్టాలి. ఈ కథలోని సారాంశాన్ని మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలి తప్ప అన్ని పనులు చేసేసి దీపదానం చేసినా ఫలితం వచ్చేస్తుందని మాత్రం అనుకోకూడదు. అది ఈ కథలోని సారాంశం. మరి అందరికీ అర్థమైంది కదా. ఇది 6వ అధ్యాయంలోని కథా విశేషాలు. రేపు 7వ అధ్యాయంలో శివకేశవ పూజా ఫలితం ఏ విధంగా ఉంటుంది, కార్తీక మాసంలో హరిహరాదులు ఇద్దరినీ పూజించడం వలన కలిగేటటువంటి ఫలితాలు ఏమిటనే విషయాల్ని రేపటి రోజున కథా విశేషాల్లో మనం తెలుసుకుందాం. మొట్టమొదటిసారి మీరు హిందూ టెంపుల్స్ గైడ్ ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన హిందూ టెంపుల్స్ గైడ్ ఛానల్లో ఎన్నో స్తోత్రాలని నేర్పించడం జరిగింది. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి స్తోత్రాల మీద క్లిక్ చేస్తే ప్రతి ఒక్క స్తోత్రము ఏ విధంగా పలకాలో చాలా వివరంగా చెప్పబడింది. మీరు ఇందుకోసం కాస్త సమయం కేటాయిస్తే సరిపోతుంది, ఖర్చు కూడా ఏమీ లేదు. కాబట్టి మహిమాన్వితమైనటువంటి స్తోత్రాలని ఎన్నో నేర్పించే ప్రయత్నం చేస్తున్నా, మీరు తప్పకుండా ఆ స్తోత్రాలని నేర్చుకొని మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి అందరికీ షేర్ చేయడం ద్వారా మాకు మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఆ ప్రోత్సాహంతో మేము మరెన్నో మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు తప్పకుండా హిందూ టెంపుల్స్ గైడ్ ద్వారా అందరికీ అందిస్తాము అని చెప్తున్నాము.